Make sure to subscribe for. Please thumbs up this video and share with friends right now. First of all, I wish a happy women's to all women. Nowadays, so many women are highly educated and in all the ways, they are first place. But in olden days, so many women are persecuted and illiterated. But so many days are over to change. Every day we see in the newspaper, what we see in the newspaper, it is like a woman raping and kidnapping, all the scenes we see in the newspaper every day. It is so shame to us to say this. And women should treat as a woman, not like a slavery. Subscribe and always we should respect our women, like our mother, our sisters, our wife, or anything we should, everybody we should respect our parents. If there is no mother, we cannot be born, no? That is the true thing. We should respect women. Always we need to respect, and we should treat the woman as a woman, not a slavery. And always, women always do hard work at home or at school or any office, any field work. If there is no woman works, we cannot eat a grain of food. We always need to respect a woman. At home also, the woman works hard, very much. Always, woman works. See, if my life also, I worked hard and I'm here. Because of my hard work, I am here to see you. So at last, I wish a happy Women's Day. Andariki Mahila Dinotsava Shubhakankshalandi. Sri Chaitanya Techno School, Kanjuchala Branch Nunchi, in charge matladutunnanu. Ivala ee roju manam Mahila Dinotsavanni jarupukuntunnamu. Aithe ekkada streelu poojimpabadataro, akkada devatalu kulvei untaru. కానీ నేటి సమాజంలో ఆడపిల్ల పుట్టింది మొదలు పరిపూర్ణ స్త్రీ అయ్యి కాటికి పోయే వరకు కూడా ఎన్నో కష్టాలని అనుభవిస్తూనే ఉంటుంది. కానీ మహిళలు అనేక రంగాలలో అనేక స్థానాలను అలంకరించి మగవాళ్ళకి కూడా ఏమాత్రం పురుషులకు కూడా ఏమాత్రం తీసిపోకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ వారి వారి ఉద్యోగాల్లో కానివ్వండి, లేదంటే వారి వారి వృత్తుల్లో కానివ్వండి, చేతి వృత్తులు వారైనా సరే ఎవరైనా సరే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందంజ ఉంటూ వారి ప్రతిభని చాటిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం వారు కూడా ఏం చేస్తున్నారు, మహిళలకి వాళ్ళకి ఏదన్నా చేసుకుంటాను అంటే కనుక వారిని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి డ్వాక్రా గ్రూపుల ద్వారా కానీ లేదా బ్యాంక్ లోన్ ద్వారా కానీ వాళ్ళు ఏ పని చేసుకుంటారంటే ఆ పనికి ఎంకరేజ్ చేస్తూ మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానివల్ల మహిళ ఏంటంటే ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండకుండా ఏదో ఒక వృత్తి చేసుకొని ఆ వృత్తిలో లీనమయ్యి ఎంతో కొంత డబ్బు సంపాదించుకొని తన కుటుంబాన్ని కూడా వాళ్ళు పోషించుకుంటున్నారు. అంటే మహిళ కూడా ఈ రోజుల్లో భర్తతో సమానంగా స్త్రీ కూడా ఇంటిలో సగభాగంగా భర్తలో సగభాగం అయినట్టుగానే ఈ పోషణలోను సంపాదనలో కూడా తను కూడా సంపాదించి కుటుంబాన్ని కూడా పోషిస్తూ తన జీవనాన్ని తన పిల్లలని వాళ్ళని కూడా చక్కగా పిల్లల బాధ్యతలు కానీ ఏదైనా సరే కానీ ఆ విషయాల్లో స్త్రీ ప్రత్యేక పాత్ర పోషిస్తూ పిల్లలని కూడా ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దుతున్నారు ఈ రోజుల్లో. కానీ చూడండి, నేటి సమాజంలో ఏమవుతుంది, రాను ఇప్పుడు మన దిశా చట్టం చూసామండి, అలాగే స్త్రీకి భద్రత లేకుండా పోతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని చేసినా కూడా స్త్రీకి ఎక్కడో ఒక చోట అవమానం జరుగుతూనే ఉంది. కానీ దానికి ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది మగపిల్లవాడు పుట్టాడు అనే భేదం లేకుండా తల్లిదండ్రులు ఆడపిల్లను కూడా మగపిల్లడితో సమానంగా పెంచి పెద్ద చేసి అలాగే విద్యాబుద్ధులు చెప్పించినప్పుడు కూడా నువ్వు ఆడపిల్లవు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గరే ఉండు అని అనకుండా ఆడపిల్లను కూడా స్కూల్కి పంపించి విద్యాబుద్ధి చెప్పిస్తే ఆ వేరియేషన్ అనేది ఇంటి దగ్గర నుంచే పిల్లల్లో నువ్వు అమ్మాయివి నువ్వు అబ్బాయి అనే భేదం లేకుండా పిల్లల్ని మనం పెంచాలి. అలాగే
నెక్స్ట్ స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో కూడా విద్యాభ్యాసం చెప్పిన కూడా కో ఎడ్యుకేషన్ చదివామనుకోండి, వీళ్ళ అమ్మాయిలు వీళ్ళ అబ్బాయిలు కలిసి కూర్చోకూడదు, కలిసి మాట్లాడకూడదు అనే భేదం లేకుండా ఒకరికొకళ్ళు వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదో వచ్చినా వాళ్ళు మనం మోటివేట్ చేసుకుని వాళ్ళిద్దరూ వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటే అసలు ఇలాంటివి అనేది పిల్లల్లోకి ఆడపిల్లని అనే భావం అనేది అమ్మాయిలో రాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విద్యా సంస్థలు కానివ్వండి, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే పారిశ్రామిక రంగంలో కానివ్వండి, లేదంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం పంటలు వ్యవసాయ రంగం ఉంది, వ్యవసాయ రంగంలో ఏం చేసేవాళ్ళు ఇంతవరకు దున్నించేవాళ్ళు చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ప్రధాన పాత్ర పోషించి వాళ్ళు కూడా మేము ఇన్ని ఎకరాలు చేసాం అన్ని ఎకరాలు చేసాం ఇన్ని ఎకరాలు పండిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా స్త్రీలు కూడా ముందుకు వస్తున్నారు. అలాగే చూడండి కండక్టర్లుగానూ స్త్రీలే ఉంటున్నారు, అలాగే ఇప్పుడు ఆటోలు కూడా స్త్రీలే నడుపుతున్నారు. దానికి చదివే ప్రధానం కాదు, ఒక స్త్రీ డబ్బు సంపాదించి మహిళగా సమాజంలో గుర్తింపు రావాలి అంటే డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. కష్టపడి ఇప్పుడు ఆటో నడుపుకుంటే రోజుకి 200-300 వస్తాయి, తన కుటుంబాన్ని తను పోషించగలుగుతుంది. అంటే పురుషుల మీద ఆధారపడిపోకుండా స్త్రీ కూడా తన సంపాదనలో ఎంతో కొంత సగభాగం అయ్యి ఇంటిని కానీ పిల్లల్ని కానీ భవిష్యత్తుని కానీ అత్తమామలను కానీ ఎవరినైనా సరే తను పోషించుకుని నేను ఒక స్థానాన్ని మహిళ అనే స్థానాన్ని తను నిలబెట్టుకుంటుంది. అలాగే ఇప్పుడు మన దేశానికి అనేక రంగాల్లో అనేక మంది సేవలు అందించారు. అంటే చూడండి మహిళా మూర్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో ఎవరు సరోజినీ నాయుడు, కిరణ్ బేడి, అలాగే మదర్ తెరీసా, కరణ మల్లేశ్వరి, ఈ ఒక్క రంగంలోనే కాదు అన్ని రంగాలలో కూడా చాలామంది స్త్రీలు వాళ్ళ సత్తాను చాటుకొని మన దేశానికి మన ప్రపంచానికి మాకు కూడా ఒక వెన్నెముకలాగా ఉండి స్త్రీలు ఇప్పుడు చూడండి మన ఆఖరికి శాటిలైట్స్ కూడా మన ప్రయోగాలు చేస్తున్నారు, వాటిల్లో కూడా స్త్రీలు కూడా ఉంటున్నారు. అలాగే బ్యాంకుల్లో కానీ ప్రధాన రంగంలో కానీ హోటల్స్లో కానీ ఆఖరికి ఈవెన్ ఏదో ఒక రకంగా పనిచేసుకుని మహిళని నేను పనిచేయకూడదు, నేను రాకూడదు, నేను ఇంట్లోనే ఉండాలి అనేది లేకుండా మహిళల్లో కూడా చైతన్యం వచ్చింది. కాబట్టి మహిళలందరూ కూడా పురుషులకు కూడా తీసుకోకుండా సమాజంలో ఒక గుర్తింపుతోటి స్థానంతో పిల్లల్ని చదివించుకుంటూ ఉంటున్నారు. అలాగే చూడండి ఇప్పుడు ఏదైనా క్రీడారంగంలో పోటీలు జరుగుతున్నాయి, అలాగే మహిళలకి చక్కగా వేరే వాళ్ళకి విభాగం వేరే ఉంది, పురుషుల విభాగం వేరే ఉంది, స్త్రీల విభాగం వేరే ఉంది. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లోనూ అన్ని ఆటల్లో కూడా వాళ్ళు ఆడుతూ వాళ్ళ ప్రతిభని చాటించుకుంటూ వాళ్ళు గుర్తింపు పొందుతున్నారు. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి అనుకోండి, మన చట్టాలు ఉన్నాయి, మనకి ఎవరికి పోలీస్ శాఖ ఉంది, పోలీస్ శాఖలో కూడా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. పోలీస్ శాఖలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉన్నతమైన చదువులు చదివి పోలీస్ శాఖలు నిలబడి అహర్నిసులు దేశాని కోసం శ్రమపడి వాళ్ళు చూడండి అర్ధరాత్రి చాటపడాలని జరిగింది అంటే నేను మహిళని అనే భావం లేకుండా పురుషులతో సమానంగా ఆవిడ కూడా 12 ఒంటిగంటైనా 2 సరే జీప్ తీసుకుని బయలుదేరి ఎక్కడ ప్రాబ్లం జరిగింది, ఎక్కడ ఎలా జరిగింది, ఎవరిలో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో ఇలా ఉండాలి అని చెప్పి పోలీస్ శాఖ వారు కూడా మహిళా పోలీస్ అధికారులు కూడా ఈ మన అందరిలో జనాలందరిలో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చి ఇలా ఉండాలి అని చెప్పి చెప్పారు. అలాగే చూడండి మన COVID-19 వచ్చింది, COVID-19లో కూడా అన్ని పురుషులతో సమానంగా స్త్రీలు కూడా వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళకి సేవ చేశారు, అది ప్రజలకి సేవ చేసి వాళ్ళ జీవితాన్ని బణంగా పెట్టి వాళ్ళందరినీ కూడా రక్షించారు అనమాట. వాళ్ళు ఏంటి, నేను అమ్మో నేను కోవిడ్ వచ్చింది, నేను ఏమైనా ఇదైతే నేను అయిపోతానేమో, నా ఫ్యామిలీ ఏంటి అని ఆలోచించుకోకుండా షిఫ్ట్ల వారీగా స్త్రీలు కూడా మహిళలు కూడా వాళ్ళ బాధ్యత ప్రకారంగా గవర్నమెంట్ ఆఫీసుల ఉద్యోగాల్లో కానివ్వండి, లేదంటే హాస్పిటల్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే వారి వృత్తిని బట్టి వారి దీన్ని బట్టి వాళ్ళు మహిళలుగా ఒక ఉన్నత స్థానానికి పెంచారనుకుంటున్నాం. కాబట్టి మీరు మహిళలు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఈ రోజుల్లో ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నామండి. చూడండి రాను ఇప్పుడు ఈ కాలం, ఇప్పుడు ఈ పూర్వకాలంలో అంటే అమ్మమ్మ తాతయ్య నానమ్మ మా మనవరాలు మా దగ్గరే ఉండాలి, మేము ఇక్కడే ఉండాలి అనే రోజుల్లో ఆ రోజుల్లో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ సమాజంలో ఉన్న దాన్ని బట్టి స్త్రీ పురుషులు ఇద్దరు పనిచేస్తేనే మనకి ఇల్లు గడవడం కష్టం అవుతుంది. కాబట్టి స్త్రీలు కూడా బయటకు వచ్చి ఎంత కొంత సంపాదించి చేయాలి అంటే పురుషులు సమానంగా స్త్రీలు కూడా భాగాన్ని పంచుకోవాలి అంటే ప్రభుత్వం వారు కూడా కొన్ని చర్యలు తీసుకొని స్త్రీలకి ప్రత్యేకమైన స్త్రీలకు కూడా ప్రత్యేకమైన
స్త్రీలకు కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చి ఒకవేళ తను ఏదైనా ఒక జాబ్ రూపేణా కానీ లేదంటే వృత్తి రూపేణా కానీ తను ఏదైనా ఎక్కడైనా బయటికి అర్ధరాత్రి 12 1 గంటకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి జర్నీ చేసి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు ఆవిడ ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి. అర్ధరాత్రి 12 తను బయలుదేరి ఒంటరిగా ఆడదే వెళ్ళాలి అంటే ఎంతో కొంత స్త్రీకి గవర్నమెంట్ చట్టాలు అనేటువంటివి ఏం చేయాలి, భద్రత కల్పించాలి. అలా భద్రత కల్పించినప్పుడే ఆ స్త్రీ కూడా ధైర్యంగా ఉద్యోగం చేయగలుగుతుంది అన్నమాట, ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈ చట్టాలు కూడా స్త్రీల గురించి ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చి ఏదో వాళ్ళకి ఒక స్థానాన్ని కల్పిస్తారని. అసలు ఎక్కడొస్తుందంటే అండి, ముందు ఇది అమ్మాయి అబ్బాయి మహిళ పురుషుడు అనేది తల్లిదండ్రుల నుంచే వస్తుంది. మెయిన్ తల్లిదండ్రులు ఏంటంటే, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా, అబ్బాయితో మాట్లాడమాక, అబ్బాయితో కూర్చోమాక, లేదంటే ఇద్దరు కలిసి డిన్నర్కి వెళ్ళకండి, మీరు నువ్వేం చేస్తావు, నువ్వు ఎవరితో మాట్లాడావు, నువ్వేం చేసావు అనేటువంటి భావాన్ని మీరు పిల్లల్ని అడగకుండా వాళ్ళు అమ్మాయి మహిళ అనే భావం లేకుండా మీరు పెంచగలిగితే గనక వాళ్ళతో సమానంగా వీళ్ళు కూడా ఈక్వల్గా ఉంటూ, ఇప్పుడు మీరు ఒకళ్ళు మాట్లాడాలనుకోండి, నువ్వు మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు చేయకూడదు అని మీరు ప్రశ్నించినప్పుడు అలా ప్రశ్నించాలనుకోండి, వాళ్ళు చెప్పేది కూడా మీకు చెప్పడం మానేస్తారు. అలా కాకుండా మీరు అలా పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మోటివేట్ చేస్తూ ప్రతి మీ పిల్లల్ని మీరు మోటివేట్ చేసుకుని ఒక అందరూ ఈక్వల్గా ఉండండి, సమానంగా ఉండండి, మీరు అలాంటి భేదభావాలు రాకూడదు, మగవాళ్ళు ఆడవాళ్ళని భేదం లేకుండా ఉండాలి అని మీరు కనుక పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళ ఆడపిల్లలకి మహిళలకి ఒక మీకు చేయూత ఇవ్వగలిగితే కనుక వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళి మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఇంటికి కానీ మంచి పేరు ప్రతిష్టలు తేడానికి మహిళలకి అన్ని రంగాల్లోనూ కూడా అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ మహిళ అనే ఆవిడ ప్రథమ స్థానంలోకి ఉండాలి అంటే మెయిన్ పాత్ర కుటుంబానిదే ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో కరెక్ట్గా ఉందనుకోండి, అందరూ తనకి ఎంకరేజ్ చేశారనుకోండి, ఆవిడ ఏ పనులైనా చేయగలుగుతుంది. అలా కాకుండా మీరు డిసప్పాయింట్ చేసినప్పుడు ఆవిడ ఏ పని చేయాలన్నా కూడా చేయలేదు, చేద్దామని తన మనసులో ఉన్నా కూడా అమ్మో ఇంట్లో ఏమన్నా అంటారేమో అనుకుని తను చేసే పని కూడా ఏం చేస్తుందంటే తను చేయలేక ఆగిపోతుంది. అలా కాకుండా మీరు ఫుల్ సపోర్ట్, భార్య అయినా తల్లి అయినా తండ్రి అయినా అమ్మ అయినా నాన్న అయినా ఎవరైనా సరే, ఒక మహిళకి మీరు కనుక చేయూత ఇవ్వగలిగితే, మీరు చేయాల్సిన వరకు మీరు చేయగలిగితే మహిళ అనేటువంటి ఆవిడ ప్రథమ స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆవిడ ఉన్నత శిఖరాలను అధిరోహించింది అనుకోండి, మీకు మంచి పేరు వస్తుంది. నువ్వెవరు అమ్మాయి అమ్మ, నువ్వెవరు, మీ కుటుంబం ఏంటి, మీ ఇల్లు ఎక్కడ, మీ ఊరేంటి అని అడుగుతారు. అప్పుడు మీరే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి పిల్ల ఆడపిల్ల అని డిసప్పాయింట్ చేయకుండా మగవాడితో సమానంగా మీరు కూడా పెంచగలిగి ఆడవాళ్ళు మగవాళ్ళని భేదం లేకుండా పిల్లల్లో మీరు మోటివేట్ చేయగలిగితే మీరు అనుకున్న గోల్కి మీ పిల్లలు మీకు సాధ్యంగా వెళ్ళగలుగుతారు. కాబట్టి ముందు ప్రప్రథంగా మహిళలకి కుటుంబ బాధ్యత ప్రథమ స్థానంలో ఉంటుందన్నమాట.